మాకు ఇప్పుడు మాకు ఉన్నది ఎకరా అద్దె ఎకరా పది ఎకరా ఇక్కడ అందరు పది మంది ఉన్నాయి పొలాలు మాది మేము పొలాలు చేసుకుని బతుకుంటాం. ఉన్న పొలము మాకు ఉన్నదే అద్దె ఎకరా ఎకరా పావు ఎకరా ఉంది. ఈ ఉన్న పావు ఎకరాలకైనా కూడా నేను కాలువ తీస్తా అంటే మరి ఎక్కడ పోవాలి? రంగారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తొరూర్ ఎమ్మెల్యే టోపు సీట్లు ఉంటుంది ఏమనండి మేము ఇంకా పోవట్లేదు టోపు సీట్లు ఊర్లో తూము ఉంటది తూములకి వెళ్ళి వాటర్ పోయేది నేను చూస్తున్నాను 58 ఏళ్ళు ఉన్నాయి. ఇదేమో అలుగు ఒరిజినల్ బాండ్లపల్లికి తొరూరు ఆమ్లెట్ బాండ్లపల్లి విలేజ్ ఈ తొరూరు దీనికి అలుగు ఉంది. నువ్వు కట్టింది వీళ్ళు కట్టింది కాదు నేను కట్టింది కాదు పిల్లలు కట్టింది కాదు. ఆ చరిత్రలో ఏంటంటే 55 ఏళ్ళకి నాకే కొద్దిగా గుర్తుంది మేము ఇట్లాగే రోడ్ పండు పోయేది. రాళ్ళున్నాయి అడుగున కూడా గణేట రాళ్ళు ఉన్నాయి సైడ్ లో కూడా గణేట రాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క రాయి వచ్చి 4 ఫీట్ల పొడుగుంటది ఫీట్ ఎలుపు 4 ఫీట్ల పొడుగు రాళ్ళు సున్నం రాయితో పెట్టింది సున్నం డంగుతోడు పెట్టింది అవి మేము పెట్టినాయి కాదు మేము చేసినాయి కాదు. అలుగు ఉంది అలుగు పోయాంగా రోడ్లు పోయాంగా 3 వర్షాలు రోడ్డు పోసే వరకు 3 ఫీట్ల రోడ్డు పెరిగింది ఆడ 3 ఫీట్ల రోడ్డు పోవడంతో మాకు మొత్తం రైతులు 35-40 ఎకరాల భూమి మొత్తం మునిగిపోతుంది ఇల్లు టచ్ అవుతున్నాయి. మా భూమిలో ఒక్కొక్కరిని 372 సర్వే నెంబర్ మాది మాది 10 ఎకరాల భూమి ఉంది ఆడ నలుగురం అన్నదాములం మేము మళ్ళా ఇది ఇల్లు అంతా కుమరోళ్ళు ఒక 10 ఎకరాలు ఉంది సామోళ్ళు వాళ్ళది ఒక 6 ఎకరాలు ఉంది మొత్తం 28-30 ఎకరాల భూమి ఉంది ఆడ భూమి మొత్తం మునిగిపోతుంది వాటర్ వచ్చి ఈ అలుగులే తీస్తే కనీసం 4 మళ్ళు మిగిలితే బతకాలని బతమని ఆలోచన ఉంది. మా ఆలోచన మాకు ఇప్పుడు వస్తే లొల్లి అయితే అని మేము ఆఫీసర్ చేస్తున్నా అనుకుంటే ఇక్కడ లోపల ఏం చేస్తున్నా మాకు అర్థమవుతలేదు. ఇది సార్ మేము కుళ్ళ చెప్తున్నాం మనస్ఫూర్తి చెప్తున్నాం అందరూ రైతులమే ఒక్క కూడా బయట వాళ్ళు ఉన్నారు ఆర్ఎంపిప్పుడు కూడా మీరు అధ్యక్షులు చేయలేదు అప్పుడు ఇవాళ లెటర్ మొత్తము ఇవో ఆర్ఎంపి వాళ్ళ అప్లై చేసినాము 28/2026 అప్లై చేసాము 19/5/2022 నాడు ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిపోయారు. మళ్ళీ 4/11/23 నాడు టెండర్ పిలిచారు. ఈ 15/3/22 నాడు వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు ఆర్ఎంపి వాళ్ళు వచ్చి జేసీపీతో తీసుకొచ్చి వాళ్ళే తీసుకుని వాళ్ళు రిపోర్ట్ రాసిచ్చిపోయారు. బాలపల్లికి మట్టి రోడ్డు ఉంది డాంబర్ రోడ్ లేదు ఆయన అధ్యక్షం చేయాలి అంటే అప్పుడు వాటర్ తక్కువ వచ్చింది ఇప్పుడు రాను వాటర్ వస్తుంది ఇండ్లు మునిగిపోతున్నాయి మా పొలాలు మునిగిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఏమంటారు అంటే ఆర్ఎంపి వాళ్ళు ఇప్పుడు ఆర్ఎంపి వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు 22 టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 22/2022 నాడు రిపోర్ట్ ఇచ్చి వాళ్లే దగ్గర వాళ్లే తీసిస్తారు. దీనికి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి పిక్ చేసి మాకు తెలియదు మేము రైతుల మాకు నాకు తెలియదు మరి ఇక్కడ లేని చెప్పండి దౌర్జన్యంగా చేస్తున్న కాలను ఆపాలి.